సార్ నాకు ఆ టైంలో వెన్ ఐ వాజ్ వాచింగ్ లూసి సో ఇది నాకు బేసిక్గా నా క్లోజెస్ట్ సర్కిల్ అనే తెలుసు నేను మొత్తం చూస్తున్న మూవీ మొత్తం స్క్రీన్ ప్లే వెళ్తుంది బ్లాక్ అండ్ వైట్ వెళ్తుంది అండ్ ఇది క్లైమాక్స్ దే విల్ బి ట్విస్ట్ ఇది జస్ట్ లైక్ మోర్ దెన్ డ్రీమ్ అన్న దానికన్నా దెర్ విల్ బి వన్ ఎలిమెంట్ కాల్ కలర్ బ్లైండ్ కలర్ బ్లైండ్ ఒక యాక్సిడెంట్ వల్ల అని బేసిక్గా దట్ హ్యాపెన్ టు మీ ఐఎమ్ కలర్ బ్లైండ్ నౌ ఓకే ఓకే బట్ నాట్ బ్లాక్ అండ్ వైట్ సో బేసిక్ కలర్స్ కనిపిస్తాయి నాకు అది చూసి ఏంటిది అని చెప్పేసి నేను కనెక్ట్ అయ్యి అప్పుడు మల్టిపుల్ టైమ్స్ చూసా సినిమాని సో అలా నన్ను ఇన్స్పైర్ చేసింది మోర్ దెన్ అది నాకు ఎలా అయితే కనెక్ట్ అయిందో వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల అయ్యింది అది అది చూసి నేను కనెక్ట్ అయ్యి చూసి చూసి చాలా మందికి ఇంకా చూపించడం మొదలు సో బేసిక్ కలర్స్ సార్ అంటే జస్ట్ లైక్ రెడ్ 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 కనిపిస్తుంది గ్రీన్ కనబడదు గ్రీన్ కూడా నాకు కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది మనకి ఒక ఫేడ్ అవుట్ అయిన రెడ్ లాగా దట్ లైటెస్ట్ కలర్ ఆఫ్ రెడ్ అలా కనిపిస్తుంది బట్ యు కుడ్ సీ బిఫోర్ బిఫోర్ ది యాక్సిడెంట్ నార్మల్ yes 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 సో యు నో ద డిఫరెన్స్ yes కానీ తర్వాత యా ఇప్పుడు కంప్లీట్ గా మర్చిపోయా దట్ ఒరిజినల్ ఎలా ఉంటుంది అని అన్నది కూడా ఇట్స్ బీన్ 15 ఇయర్స్ సో అలా మర్చిపోవడం జరిగింది అలా కనెక్ట్ అయ్యా అన్నమాట ఆ తర్వాత జస్ట్ లైక్ మిర్రరింగ్ టూ డిఫరెంట్ వరల్డ్స్ ని మిర్రర్ చేయటం అండ్ మీరు చూడలేదు అని చెప్పారు కాబట్టి సో ఇన్ కలర్ ఫోటో దే ఆర్ టూ క్లైమాక్సెస్ అన్నమాట అది కూడా నేను ఇన్స్పైర్ అయ్యింది అక్కడ నుంచి రెండు మిర్రర్ అవుతుంటే టూ క్లైమాక్స్ యా చాలా మంది అడిగారు ఎలా అంటే ఐ టోల్డ్ దెమ్ అన్నమాట లూసియా నుంచి ఇన్స్పైర్ అయ్యాను అని థ్యాంక్ యూ సో మాకు ఇంకొకటి ఉంది సార్ జస్ట్ లైక్ నాది ఫస్ట్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది కాబట్టి ఐ హ్యావ్ ఎ స్మాల్ కంప్లైంట్స్ అన్నమాట నాకు ఎలా ఉంటుందంటే థియేటర్లో ఉన్నప్పుడు దేర్ విల్ బి వన్ వరల్డ్ వచ్చారు దానికి డెడికేట్ అయ్యి దానికి ఉంటారు నేనేమంటానంటే ఒక ఓటీటీలో కూర్చొని చూసేవాళ్ళు జస్ట్ ఇలా కాళ్ళు ఇలా పైన పెట్టుకొని తింటూ ఓకే పాస్ అని పెట్టి దే విల్ గివ్ సో దానివల్ల చాలాసార్లు ఎమోషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ ది ఆడియన్స్ ఇన్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కరెక్ట్ అలాంటి దాంట్లో ఇప్పుడు నాకు ట్రైలర్ చూస్తే థ్రిల్లర్ కనిపిస్తుంది దీని గట్స్ ఏంటి సార్ అసలు అంటే సో ఐ వుడ్ రియల్లీ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు రామ్ వెంకటేష్ ద గై హూ రిటన్ And what is very interesting is, I have met him only once for 5 minutes. And that too towards the end of the shoot. Yeah, I know, I remember. So it is a good process because I have only directed my own scripts. Okay. This is the first time. Laila, I did 2 episodes, but I was, the Netflix web series that I did. So that will be officially the first time I directed some other script. But that was a very different experience. It was too many people involved and all that. But to take someone's entire script from first page to last page and then make my adaptation to it and then to shoot and the writer wrote it with some other way, you know, he didn't like the way we have treated and the way he's written it is very different. But it was very like the more I'm editing it, the more I'm in post-production, I really would say that it's a lot of his work that really created that foundation for us to take it forward. He's really done a great screenplay from one episode to another episode. So for me, I got the kind of material which I would have spent a lot of time trying to figure out. I got it ready-made. So now it was like, as a director, what I can do with it. Okay. You know? So that was, now I'm thinking I should do more work where other people have written. Otherwise, it's very taxing to first write and then go direct. You know, so I enjoyed this process that way. So the whatever you see, the teaser or the things, the way the teaser looks, it is because of this great, with just 2 characters and the story is a time loop that we've, with just very minimal locations and story structure to create so much drama. So I would say, I would give the credit to Ram Vignesh. And, then again, how these guys pulled it off as actors. It was very, he knows the first day of the shoot, we were doing his house sequences. 3 days we shot his house. And the only way you can, and we shot the whole 4 hours of content in 45 days. So it's like, looking back, I feel amazed that we could pull it off. You know, where they do a single movie for 150 days these days. So it was very tricky. So we had to plan it
in such a way that we go very fast. We ideally 3 days or 2 days. 2 days is what we did. Is the housework? Yes. 2 days work. But if you see the whole series, you feel like that many shots, you need at least 5 days to shoot. And the only way we could do it is where I tell him, okay, now episode 1, now episode 3, now episode 5, now episode 7, now episode 8. And first few days, he would be like, okay, so what am I doing now? And later by the end, we had to just say 5, and he would know what to do. And later 7, he would know what. Mm-hmm. So it's a great exercise, because I've never done a time loop series. And the way technically you shoot it is very, it's fun actually. True. You know, it's not at all like normal films. You go progress from one emotion to the other. Here it's like you're sitting on the same chair feeling something else. So I think it was great fun doing it.